నా పేరు డాక్టర్ నరేంద్రనాథ్ మేడా అండి కన్సల్టెంట్ వ్యాస్టల అండర్ వ్యాస్టా సర్జన్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఈరోజు మనం డివిటీ అంటే ఏంటో తెలుసుకుందాం డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ దీనికి ముందు అసలు వెయిన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి మీకు ఒకటి మన గుండె నుంచి చేతికి కాళ్ళకి తీసుకెళ్లే నాళాలు పంపింగ్ సిస్టమ్ని దమన్లు అంటాం ఆర్టరీస్ అంటాం అలా కాకుండా రివర్స్ తీసుకెళ్లేవి అంటే మన చేతి నుంచి గుండెకి తీసుకెళ్లేవి కాళ్ళ నుంచి గుండెకి తీసుకెళ్లేవి వాటిని వెయిన్స్ అంటాం సిరల్ అంటాం సిరల్లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటే మన చర్మం కింద కనిపించేవన్నీ వెయిన్స్ అండి ఇవి సూపర్ఫిషియల్ అంటే చర్మం కింద ఉండేవి ఇందులో డీప్ వెయిన్స్ కండ్రా లోపల మనకు కనిపించిన వెయిన్స్ డీప్ ఉంటాయి వాటి కండ్రా లోపల ఉంటాయి వాటిని డీప్ వెయిన్స్ అంటాం ఈ డీప్ వెయిన్స్లో వచ్చే రక్తప గడ్డల్ని డీవీటీ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం ఇది ఎందుకు వస్తుంది ఒకటి మనకి తెలిసిన కారణాలు ఏంటంటే సర్జరీ చేయించుకొని రెస్ట్ తీసుకున్న వాళ్ళల్లో మేజర్ సర్జరీ అంటే హిప్ రీప్లేస్మెంట్ కానీ మోకాలు మార్పిడి కానీ లేకపోతే హిప్ మార్పిడి చేయించుకొని బెడ్ బెడ్రెస్ తీసుకున్న వాళ్ళల్లో ఇంకోటి పేషెంట్కు బాగోక ఐసీయూలో అడ్మిట్ అయ్యి లేకపోతే వైరల్ ఫీవర్ వచ్చి బెడ్ బెడ్రెస్ తీసుకున్న వాళ్ళ కదలకుండా ఉన్న వాళ్ళల్లో వస్తుంది అది సర్జరీ అవ్వచ్చు ఫీవర్ వచ్చి బెడ్ బెడ్రెస్ తీసుకోవచ్చు లేకపోతే ఐసీయూలో అడ్మిట్ అవ్వచ్చు ఇదొకటి కొంతమందికి ఏంటంటే కాళ్ళకి దెబ్బ తగిలి రక్తనాళాలకి ఆ ఇంపాక్ట్ ఉండి రక్తనాళల్లో గడ్డ ట్రామా వల్ల అంటే దెబ్బ తగలటం వల్ల రక్తం గడ్డకట్టచ్చు కొంతమందికి ఇంకా చూసినట్టయితే కనుక లాంగ్ ఫ్లైట్ జర్నీస్ పదహారు గంటల నుంచి పద్దెనిమిది గంటల ఫ్లైట్ జర్నీ చేసి ఫ్లైట్లో కదలకుండా ఉండి సరిగ్గా వాటర్ తీసుకోవటం వల్ల డీహైడ్రేషన్ వల్ల కూడా రక్తం గడ్డగట్టచ్చు ఇవన్నీ మనకి తెలిసిన కారణాలు ఇంకొంతమందికి లేడీస్లో ఏంటంటే ఇంట్లో మనం చూసుకున్నట్టయితే కనుక హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ వల్ల కానీ ఓరల్ కాంట్రాసెప్టివ్ గర్భనిరోధక మాత్రల వల్ల కానీ లేకపోతే కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో ఆ డెలివరీ టైంలో ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల రక్తం చెక్కబడి రక్తం గడ్డగట్టచ్చు ఇవి తెలిసిన కారణాలు తెలియని కారణాలు కొన్ని ఉన్నాయంటే దాన్ని మనం ప్రోథ్రోంబోటిక్ స్టేట్ అంటాము అంటే మన స్వదాహ మన వంశీ పారంపరంగా కొంతమందికి హెరిడిటరీ సి ప్రోటీనస్ డెఫిషియన్సీ అంటాం యాప్లా డెఫిషియన్సీ యాప్లా సిండ్రోమ్ అంటాం లేదంటే కొంతమందికి ఈ వాతం అంటాం కేలవాతం రొమటైడ్ ఆథరైటిస్లో ఎస్ఎల్ఈ ఇవన్నీ కొంతకి వీటి వల్ల రక్తం చిక్కబడి రక్తం గడ్డగడతాయి దీన్ని ప్రోత్ స్టేట్ అంటాము ఇవి కూడా రక్తం గడ్డగట్టడానికి కారణాలు అవుతాయండి ఇది మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు డీవీటీ వచ్చిన ఎలా తెలుస్తుంది ఒకటి సడన్గా కాలు వాపు రావటం సడన్గా కాలు విపరీతం నొప్పి రావటం అంటే నైట్ పడుకుంటారు పొద్దున్న వెంటనే కాలు వాపు వచ్చేసి కాలు విపరీతం నొప్పి వచ్చి ఎరుపు వచ్చేస్తుంది వస్తే మనం డీవీటీ సస్పెక్ట్ చేసుకోవాలి ఏదైనా సరే అంత సడన్గా రాదండి ఒక రక్తం గడ్డగడితే తప్ప కాలు వాపు ఎరుపు నొప్పి తప్ప ఇది రాంగ్ కానీ ఇమీడియట్గా మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇమీడియట్గా చూపించుకోవాలి దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఒక్కోసారి రక్తపు గడ్డ తొడభాగంలో నుంచి కానీ నుంచి కానీ చిన్న బ్రేక్ అయ్యి చిన్న మొక్క ఊడి ఇలా గుండె ద్వారా లంగ్స్కి వెళ్తుంది లంగ్స్కి వెళ్ళినప్పుడు దీన్ని పల్మర్ ఎంబులైజేషన్ అంటాం దీన్ని మనం అరికెట్టకపోతే ప్రివెంట్ చేయకపోతే పల్మర్ ఎంబులైజేషన్ని బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి పేషెంట్ ఒక ఒక్కొక్కసారి చనిపోతారు అందుకే డీవీటీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి నెగ్లెక్ట్ చేయకుండా ఎందుకంటే పల్మర్ ఎంబులైజేషన్ కాకుండా చూసుకోవాలి దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఒకటి మనం డీవీటీ ఒకటి క్లినికల్గా తెలిసిపోతుందండి కాలు వాపస్తుంది సడన్గా నొప్పి వస్తుంది పిక్క భాగంలో ఎవరైతే నొప్పి తొడభాగం ఎవరైతే నొప్పి ఉంటుంది ఒక స్కాన్ చిన్న డాప్లర్ టెస్ట్ ఒకటి చేయించుకుంటే మనకు డీవీటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ నిర్ధారణ అవుతుంది ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత ట్రీట్మెంట్కి వచ్చేప్పటికి ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒక పది సంవత్సరాల క్రితం ఇంజెక్షన్లు కానీ టాబ్లెట్స్ ద్వారా పేషెంట్కి ఇచ్చి ఆరు నుంచి తొమ్మిది నెలలు వాడి నిదానంగా రక్తం అనేది కరుగుతూ ఉండేది ఒక టైం ప్రాసెస్ ఇలా చేయటం వల్ల ఇంతమంది ట్రీట్మెంట్ అనేది దొరికేది కానీ ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్కి ఏంటంటే ఎండోవాస్కులర్ థెరపీ ద్వారా సన్న ఇంజెక్షన్ ద్వారా మోకాల భాగంలో కానీ లేకపోతే మడెం భాగంలో కానీ సన్న ఇంజెక్షన్ ఇచ్చి ఏదైతే రక్తపు గడ్డ రక్తం డీవీటీ క్లాట్ ఉంటుందో దాని క్లాట్ని ఇమీడియట్గా తీసేస్తాం దీన్ని ఫార్మకో మెకానికల్ థ్రాంబోలైసిస్ అంటాము ఒకటి క్లాట్ని బ్రేక్ చేసి తీసేయటం ఇంకోటి క్లాట్ని కరిగించి తీసేయటం ఈ రెండు ప్రక్రియల వల్ల ఈ క్లాట్ని మనం బయటికి తీసేయటం వల్ల కాళ్ళు వాపు అనేది ఇమీడియట్గా తగ్గుతుంది పేషెంట్కి నొప్పి కూడా తగ్గుతుంది ఇమీడియట్గా పేషెంట్ని నడవగలుగుతారు ఈ అడ్వాంటేజ్ ఉంది ఈ రీసెంట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఎండోవాస్కులర్ థ్రాంబోలైసిస్ వల్ల ఇలా చేసుకోవటం వల్ల ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే సమస్యలు డీవీటీ వల్ల ఫ్యూచర్లో వచ్చే వ్యారికోజ్ వెయిన్స్ కానీ పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటాం ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఈ శాతం అంతా చాలా తగ్గుతుంది ఫ్యూచర్లో కాళ్ళకు గాయాలు రాకుండా ఉంటాయి వారికోజ్ వెయిన్స్ రాకుండా ఉంటాయి కాళ్ళు వాపులు కూడా రాకుండా ఉంటాయి ఒకటి సరే ట్రీట్మెంట్ తెలుసుకున్నారు అసలు దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు డీవిటీ అనేది ముందు చెప్పినట్టు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కంపల్సరీ ఏదైనా సర్జరీ అయితే కనుక ఇప్పుడున్న ప్రోటోకాల్ ప్రకారం డాక్టర్స్ అందరూ రక్తం పలసపట్టడానికి ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇస్తున్నారు అది మేజర్ సర్జరీ చేయించుకున్నప్పుడు కానీ మీరు ఇంట్లో కానీ సిక్ అయ్యి బెడ్ మీద పడుకున్నట్టయితే కనుక కొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయాలి కాళ్ళు చేతులు కదిపిస్తూ ఉండాలి హైడ్రేషన్ అనేది ప్రాపర్గా తీసుకుంటే ఈ డీవిటీ అనేది రాదు ఇంకోటి లాంగ్ ఫ్లైట్ జర్నీస్ చేసినప్పుడు మధ్యలో ప్రతి టూ అవర్స్కి ఒకసారి బ్రేక్ తీసుకొని ఫ్లైట్లో నడుస్తూ ఉండాలి లేదంటే కొంచెం పాదాన్ని పైకి కిందకి టిప్టో మూమెంట్స్ కనిపిస్తా ఉంటే కనుక డీవీటీ అనేది రాదు ఇంకొంతమంది ఏంటంటే ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఏదైతే తీసుకుంటారో లేడీస్లో ఈ ప్రొజెస్ట్రాస్ట్రోషన్ ట్యాబ్లెట్స్ వాళ్ళు కానీ లేకపోతే ఓరల్ కాంట్రాసెప్టివ్ స్పిల్ తీసుకున్న వాళ్ళు హైడ్రేషన్ ఎక్కువగా ఉండి కొంచెం యాక్టివ్గా ఉంటే కనుక ఆ టైంలో బ్లడ్ క్లాట్ రాకుండా ఉంటుంది ఇంకొకటి డీవీటీ ఒకసారి వచ్చిన తర్వాత పల్మెరమలైజేషన్ ప్రివెంట్ చేయాలంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెళ్ళినట్టయితే ఆ పల్మనరీ అంబుల చేసిన ఏదైతే క్లాట్ లంగ్స్కి వెళ్లకుండా మనం చూసుకోగలుగుతాం